నరసింహ నందమూరి బాలకృష్ణ తన కెరియర్ లో తొలిసారిగా వాక్యతగా చేసిన అన్స్టోబుల్ షో బాలయ్యకు సూపర్ సక్సెస్ ను తెచ్చిపెట్టింది షో తో బాలకృష్ణ తనలోని కొత్త బాలయ్యను ప్రేక్షకులకు పరిచయం చేశాడు ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో గా సూపర్ సక్సెస్ అయింది ఇప్పుడు ఆ షోకు రెండో సీజన్ కూడా ఆహాలో ప్రారంభమైంది జరిగే సీజన్ మొదటి సీజన్ కు మించి అదిరిపోయే రీతిలో దూసుకుపోతుంది ఈ సీజన్ లో సినీ సెలబ్రిటీతో పాటు రాజకీయ నాయకులు కూడా బాలయ్య షో లో ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ కు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు బాలయ్య అల్లుడు లోకేష్ అతిథులుగా రాగా ఈ ఎపిసోడ్కు ఏ టాక్ షోను రాని భారీ వ్యూస్ రాబట్టింది తర్వాత నాలుగో ఎపిసోడ్కు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ స్పీకర్ ప్రస్తుత తెలంగాణ ఎంపీ సురేష్ రెడ్డి అన్స్టాపబుల్ షోలో బాలయ్యతో సందర్ చేశారు అయితే గతంలో ఈ షోకి టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా కూడా బాలయ్య షోలో సందర్ చేయబోతున్నారన్న వార్తల వల్ల కృష్ణ స్వయంగా వస్తున్నారనే వార్తలు వచ్చాయి బాలయ్య స్వయంగా రోజాను అన్స్టాపబుల్ షోకి ఆహ్వానించగా ఆమె నో చెప్పిందట అయితే ఇప్పుడు ఆమెకి ఈ షోకి ఎదురు వెళ్ళలేదు అన్న ప్రశ్నకు ఇప్పుడు సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది రోజా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతో కీలకంగా ఉంది తాను రాజకీయాల్లో బిజీగా ఉండడంతో సినిమాలకు కూడా గుడ్ బై రీసెంట్గా గా ఇంటర్వ్యూలో బాలకృష్ణ షోకి రోజా ఎందుకు నో చెప్పింది అన్న ప్రశ్నకు ఆమె క్లారిటీ ఇచ్చింది ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు బాలకృష్ణకు ఎలాంటి గొడవలు లేదు ఇద్దరు మధ్య మంచి స్నేహ సంబంధం ఉంది ఆయన కుటుంబానికి నా కుటుంబ సభ్యులకి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కానీ నేను పార్టీ మారక వారి ఫ్యామిలీతో మాట్లాడడానికి నాకే కొంచెం మొహమాటం అడ్డు వస్తుంది ప్రతి పుట్టినరోజుకి ఆయన నాకు ఫోన్ చేసి విషయం చెప్తారు బాలకృష్ణ గారు అన్స్టాబుల్ మోటి సీజన్లోనే నన్ను గెస్ట్గా ఆహ్వానించారు కానీ నేను వెళ్ళలేదు ఎందుకంటే రాజకీయం వేరు సినిమా వేరు కాబట్టి అలాంటి కార్యక్రమాలకు వెళ్ళడం లేదు వేళ నేను బాలకృష్ణ షోకి వెళ్తే ఎవరో ఒకరు నేను మాట్లాడిన మాటలను వివాదాస్పదం చేస్తూ అలాగే నేనంటే గిట్టెన వారు జగన్ గారి దగ్గర నా గురించి నెగిటివ్గా చెప్తారని భయపడి నేను ఆ షోకి వెళ్ళలేదు రోజా అన్న కామెంట్లు సోషల్ మీడియాలో తెగ అవుతున్నాయి